హాయ్ హలో వెల్కమ్ టు వల్కా బ్లాగ్స్ ఈరోజైతే రైస్లోకైనా ఇడ్లీలోకైనా సాంబార్ అయితే ఈజీగా అలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే పప్పు అయితే ఉడకబెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వాటర్ వేసుకొని ఆ కొంచెం వాటర్ అయితే మరిగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇవి అలా ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు కొంచెం చింతపండు అయితే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోండి దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది అప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇలా ఇలా అయితే మెత్తగా చేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా క మనం కూరగాయ ముక్కలు అయితే ఉడకబెట్టుకుంటున్నాం కదండి ఆ కూరగాయ ముక్కల్లో ఈ పప్పు అయితే వేసేసుకోండి ఈ పప్పు కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోండి రసం కూడా వేసుకున్న తర్వాత ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర అలాగే సాంబార్ పౌడర్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా కదుపుకోండి పెట్టుకున్న చిన్న అల్లం అలాగే కొంచెం బెల్లం వేసుకొని ఒక మూత అయితే పెట్టుకోండి కొంతసేపు అయితే మరగనివ్వండి ఇది ఇలా మరుగుతుండే తాలింపు సరుకులు అయితే తీసుకోండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత తాలింపు సరుకులు అయితే వేసేసుకోండి కొంచెం తాలిం తాలింపు సరుకులు అయితే వేగినండి దాంట్లో కొంచెం అయితే ఇంగువైతే వేసినాను ఇది నేను షార్ట్ కింద అనుకున్నా కానీ షార్ట్లు అప్లోడ్ చేద్దామంటే అవట్లా ఇంకా అందుకే లాంగ్ వీడియో కింద అప్లోడ్ అయితే చేస్తున్నానండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాలింపులైతే వేగిపోయినాయి ఇంకా మనం మరగబెట్టుకున్న సాంబార్లు అయితే వేసేసుకుంటున్నాను వేసుకుని ఒక్క రెండు నిమిషాలు అయితే మరిగించుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా మరిగించుకోండి ఇంతేనండి సాంబార్ తయారు చేసుకునే విధానం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది